అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఎస్టర్డే ఏపీపీఎస్సీ వారు గ్రూప్ టూ డీటెయిల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూస్తే కానీ ఒక అభ్యర్థి ప్రిపేర్ కావాలా లేదా అనేది నిర్ణయించుకోగలుగుతాడు. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలిసే అంశం ఏమిటి అంటే, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలిసిపోతుంది. మనం అసలు చదవాలా వద్దనే కీలకమైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. రిపీట్ తహసీల్దార్స్ అనే పోస్టుల యొక్క రిజర్వేషన్ వివరాలను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీరు ఎలిజిబుల్ అయ్యే పోస్టుల్ని లెక్కించుకోవటానికి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు తెలుసు మన జోన్లో నాలుగు జోన్లు, మన స్టేట్లో నాలుగు జోన్లు ఉన్నాయి. జోన్1, జోన్2, జోన్3, జోన్4. ఎవరే జోన్ కిందకి వస్తారో అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి జోన్లో కూడా మళ్ళీ ఓపెన్ జోన్, లోకల్, ఓపెన్ జోన్, లోకల్ అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది ప్రతి జోన్ను కూడా. ఈ ఓపెన్ జోన్ అనే పోస్టులకి, ప్రతి జోన్లో ఉండేటువంటి ఓపెన్ జోన్ అనే పోస్టులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు అభ్యర్థులు అర్హులే. ఓపెన్ జోన్లో ఒక పోస్టు ఓపెన్ కేటగిరీలో ఉంది అంటే, స్టేట్లోని ఓపెన్ కేటగిరీ, ఆల్ ఓపెన్ కేటగిరీ అందరూను ఇంకా. అంటే ఈ ఓపెన్ కేటగిరీ అంటే స్పెషల్గా ఓసీలకని కాదు, బీసీఏలు, బీసీబీలు, బీసీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓపెన్ క్యాండిడేట్స్తో పాటు అందరూ అర్హులే అనమాట. ఓపెన్ జోన్లో ఉంది కాబట్టి స్టేట్లోని అందరూ అర్హులవుతారు. కాకపోతే వాళ్ళు సెలెక్ట్ అయితే జోన్1లో వచ్చి వర్క్ చేయాల్సి ఉంటుంది. జోన్2లో ఓపెన్ జోన్లో ఓపెన్ కేటగిరీలో రెండు ఉన్నాయంటే ఆల్ కమ్యూనిటీస్ ఆర్ ఎలిజిబుల్. ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, కాకపోతే వాళ్ళు సెలెక్ట్ అయితే జోన్2లోకి వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి జోన్లో ఉన్నటువంటి ఓపెన్ జోన్ పోస్టులకి స్టేట్లో అందరూ అర్హులవుతారండి. ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది, వీటి మధ్య స్టేట్ వైడ్ మెరిట్ తీసి వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక లోకల్లో ఓపెన్ కేటగిరీలో కొన్ని పోస్టులను పెడతారు, బీసీలకి కొన్ని పోస్టులను పెడతారు, ఎస్సీలకి కొన్ని పోస్టులను పెడతారు, ఎస్టీలకి కొన్ని పోస్టులు పెడతారు. సపోజ్ జోన్1లో బీసీఏకి ఒకటి ఉంది, బీసీబీలకి రెండు ఉన్నాయి, బీసీడీలకు ఒకటి ఉంది, ఎస్సీలకు మూడు ఉన్నాయి, ఎస్టీలకు రెండు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు ఉన్నాయి. ఇవన్నీ జోన్1 క్యాండిడేట్స్తో మాత్రం ఫిల్ చేస్తారు. జోన్1నా జోన్2నా అనేది మీ రెసిడెన్స్ని బేస్ చేసుకొని నిర్ణయించరు. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీరు 4th నుంచి 10th వరకు ఏ జోన్లో ఎక్కువగా చదివి ఉంటే ఆ జోన్ను మీరు లోకల్ అవుతారు. మొత్తం మీద జోనల్ క్యాండిడేట్స్ తోటి ఈ పోస్టులు ఫిల్ చేస్తారు. ఇక్కడ సమస్య ఏమిటి అంటే, ఉమెన్కి పోస్టులు కేటాయించబడతాయి. మళ్ళీ ఇప్పుడు బీసీఏలో ఒక పోస్ట్ ఉంది, ఆ బీసీఏ ఒక పోస్ట్ ఉమెన్కి వెళ్ళిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ బీసీఏ ఉమెన్కి స్పెషల్గా రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీఏలో ఉన్న ఒక పోస్ట్కి మేలు ఫీమేల్ ఇద్దరూ పోటీ పడవచ్చు. ఓన్లీ బీసీఏలు, జోన్1లో ఉన్నటువంటి బీసీఏలు మాత్రమే పోటీ పడాలి. ఇది ఉమెన్కు రిజర్వ్ కాలేదు. బీసీఏ మేల్స్, ఫీమేల్స్ ఇద్దరూ పోటీ పడవచ్చు. ఓకేనా? సపోజ్ బీసీడి తీసుకుందామండి. బీసీడీలో ఒక పోస్ట్ ఉంది కానీ ఒక పోస్ట్ ఉమెన్ తోటి కేటాయించబడింది, అంటే ఆ ఒక్క పోస్ట్ ఖచ్చితంగా ఉమెన్ ద్వారా ఫిల్ అవుతుంది. ఎస్సీలకి మూడు పోస్టులు ఉన్నాయి, ఈ మూడు పోస్టుల్లో ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించబడింది, ఈ ఒక్క పోస్ట్ ఖచ్చితంగా ఉమెన్తో ఫిల్ అవుతుంది. అంటే రెండు పోస్టులు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కంపీట్ కావడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు. ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించబడింది, ఇక్కడ రెండు ఉన్నాయి, మరో పోస్ట్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా కంపీట్ అవ్వచ్చు. ఈ రకంగా ప్రతిదాన్ని కూడా కేటాయించడం జరిగింది. సపోజ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏమిటి అంటే, హారిజాంటల్ రిజర్వేషన్ అనే ట్విస్ట్ అండి. హారిజాంటల్ రిజర్వేషన్, వాట్ ఈజ్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చూసినట్లయితే, సపోజ్ జోన్3 తీసుకుందాం. జోన్3లో బీసీఏలకి రెండు ఉన్నాయి, రెండు పోస్టులు ఉన్నాయి, లోకల్లో ఉన్నాయి కాబట్టి జోన్3లో ఉన్నటువంటి బీసీఏలు మాత్రమే అర్హులు. అయితే జోన్3లో ఉమెన్కి ఏమున్నాయి లేయా బీసీఏకు అంటే, ఎస్, ఒక పోస్ట్ వెళ్ళింది. అంటే రెండు పోస్టుల్లో ఒక పోస్ట్ ఖచ్చితంగా ఉమెన్తో ఫిల్ కావాలి, ఇంకొక పోస్ట్ జోన్3 లోకల్ బీసీఏ మేల్ ఆర్ ఫీమేల్తో ఫిల్ అవుతుంది కదా. అయితే అయితే
ఈ రెండు పోస్టులు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ హారిజంటల్ రిజర్వేషన్ ఎలా అప్లికబుల్ అవుతుందో చెప్తున్నాను. మెరిట్ తీస్తారండి, బీసీఏ మెరిట్ తీస్తారు. జోన్ త్రీలో ఉండేటువంటి బీసీఏ మెరిట్ జాబితా తీస్తారు. ఒక పోస్టు బోత్ మేల్ ప్లస్ ఫీమేల్కి ఉంది, ఇంకో పోస్ట్ ఖచ్చితంగా ఉమెన్తో ఫిల్ అవ్వాలని ఇప్పుడే చెప్పాను. ఈ మెరిట్లో ఇద్దరు ఫీమేల్సే ఉన్నారనుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఆ ఒక్క పోస్ట్ ఏదైతే ఉందో ఫీమేల్తో ఫిల్ కావాల్సింది, అది ఫిల్ అయినట్టుగానే క్లిక్ చేస్తాను. లేదు ఇద్దరు మేల్సే ఉన్నారనుకుందాం, అప్పుడు ఫస్ట్ ర్యాంకు మేలే ఉన్నాడు, సెకండ్ ర్యాంక్ మేలే ఉన్నాడు. ఈ సెకండ్ ర్యాంక్ మేల్ తొలగించి థర్డ్ ర్యాంక్లో ఫీమేల్ ఉంటే ఆ ఫీమేల్కి ఇస్తారనమాట పోస్ట్. ఓకేనా? లేదు ఫస్ట్ 10 ర్యాంక్స్ మేల్సే ఉన్నారు, బీసీఏ జాబితాలో రెండు పోస్టులు ఉన్నాయి అంటే ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిన బీసీఏ మేల్కి జాబ్ ఇచ్చేసి మిగిలిన 9 మెంబర్స్ను తొలగించేసి 11th పొజిషన్లో ఉన్నటువంటి ఫీమేల్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం మీద హారిజంటల్ రిజర్వేషన్లు ఏమవుతుంది అంటే, ఆయా కేటగిరీ ఫీమేల్స్ ఆ రెండు పోస్టుల్లో ఉంటే ఓకే, దే ఆర్ సెలెక్టెడ్, వాళ్ళ కోటా ఫిల్ అయినట్టుగా ట్రీట్ చేస్తారు. లేదు అంటే బాటంలో ఉన్న వాళ్ళని తొలగించుకుంటూ వచ్చి ఫీమేల్స్ తోటి నింపడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ హారిజంటల్ రిజర్వేషన్. ఈ విధంగా మీరు సింపుల్గా ఏం చేస్తారు అంటే, జోన్ 4లో మీరు ఉన్నారనుకుందాం, జోన్ 4లో పోస్ట్ ఓపెన్ కేటగిరీ ఓపెన్ జోన్లో ఉన్నా లోకల్లో ఉన్నా మీరు ఎలిజిబులే. ఆ మాటకు వస్తే ఓపెన్ జోన్లో ఉన్నా ఏ పోస్ట్కైనా మీరు అర్హులే. ఇప్పుడు ఓపెన్ జోన్ జోన్ 4లో బీసీడీ మీరు కేటగిరీ అనుకుందాం, బీసీడీలో రెండు ఉన్నాయి అయితే అది మేల్ ఫీమేల్కి పోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. బీసీడీ ఫీమేల్కి ఏమైనా వెళ్ళిందా అంటే ఒకటి వెళ్ళిందండి, రెండు ఉన్నాయి, ఒక పోస్ట్ ఫీమేల్కి వెళ్ళింది, ఒక పోస్ట్ బోత్ ఫీమేల్ మేల్ బీసీడీ వాళ్ళు కంప్లీట్ అవుతారు. ఈ రెండు పోస్టుల్లో ఇద్దరు ఫీమేల్స్ ఉంటే వాళ్ళ కోటా ఫిల్ అయినట్టుగానే ట్రీట్ చేస్తారు. ఒకళ్ళు మేల్ ఉండి ఒకళ్ళు ఫీమేల్ ఉన్నా కానీ ఉమెన్ కోటా ఫిల్ అయినట్టుగానే ట్రీట్ చేస్తారు. ఇద్దరు మేల్సే సెలెక్ట్ అయితే మాత్రం బాటంలో ఉన్న మేల్ పర్సన్ని రిమూవ్ చేసి ఫీమేల్కి అవకాశం ఇస్తారనమాట. ఈ విధంగా మీరు ప్రతి జోన్లో ఉన్నటువంటి ఎలిజిబుల్ పోస్టులని మీరు లెక్కేసుకోవచ్చు. సపోజ్ జోన్ 4లో బీసీడీకి ఒక పోస్ట్ ఉందండి, బీసీడీకి ఒక పోస్ట్ ఉంది జోన్ 4లో, ఈ ఒక్క పోస్ట్ ఎవరికి వచ్చిందో చూసుకోవాలి, ఫీమేల్కి ఏమైనా వెళ్ళిందా అనేది చూసుకోవాలి. బీసీఏ ఉమెన్కి మాత్రమే, బీసీఏలో మాత్రమే ఉమెన్కి రిజర్వేషన్ ఉంది. ఈ పోస్ట్ బోత్ బీసీడీ మేల్ ప్లస్ ఫీమేల్ పోటీ పడటానికి అవకాశం ఉన్నటువంటి పోస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీరు ఎలిజిబుల్ అయ్యే పోస్టుల్ని డిసైడ్ చేసుకోవచ్చండి. ప్రిఫరెన్స్ ఆర్డర్కి సంబంధించి నేను ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయబోతున్నాను. మీకు చాలా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, విధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి నేను అనుకుంటున్నటువంటి ది బెస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ని మీకు టెలిగ్రామ్లో ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాము. మీరు రోజు సాయంత్రమే మ్యాక్సిమం పోస్ట్ చేస్తాము. ఈ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్కి సంబంధించి నా సలహా ఏమిటి, నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఏమిటి, మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో సహా నేను ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ని మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఈరోజు సాయంత్రానికి. బట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నా ప్రిఫరెన్స్ ఆర్డర్, మై పర్సనల్ ఒపీనియన్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసి ఫ్రెండ్స్ ఏం చేయాలి అంటే, లెట్ మీ గో టు ది పోస్ట్ కోడ్ అండ్ మీకు ప్రధానమైన సమస్య ఎక్కడ వస్తుందంటే, సబ్ రిజిస్ట్రార్ సెలెక్ట్ చేసుకోవాలా, డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ చేసుకోవాలా, లేదా మున్సిపల్ కమిషనర్ సెలెక్ట్ చేసుకోవాలా అనే క్వశ్చన్స్ వస్తుంటాయి ప్రతి వ్యక్తులకి, అందరికీ వస్తుంటాయి. నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్, మీకు ఛాలెంజింగ్ నేచర్ ఉంది, మీరు సమస్యల్ని సాల్వ్ చేయగలుగుతారు, ఎక్కువగా ఇంట్రాక్షన్ అంటే ఇష్టం మీకు అనుకుంటే, యు గో ఫర్ డిప్యూటీ తహసీల్దార్ అండి. బెస్ట్ పోస్ట్, మీకు మీకు ప్రమోషన్ ఛానల్ కానివ్వండి, జాబ్ నేచర్లో డైవర్సిటీ కానీ మీకు దొరుకుతుంది, ప్రమోషన్స్ బాగా ఫాస్ట్గా ఉంటాయి, సొసైటీలో ప్రెస్టేజ్ ఉంటుంది, డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ మున్సిపల్ కమిషనరా సబ్ రిజిస్ట్రారా అనుకుంటే మాత్రం నా ఛాయిస్ అయితే సబ్ రిజిస్ట్రార్ అండి. సబ్ రిజిస్ట్రార్ ది బెస్ట్ పోస్ట్, రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్లో భాగం కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ని కాస్త ఎంజాయ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. దెన్ మరొక ఛాలెంజింగ్ జాబ్ మున్సిపల్ కమిషనర్. ఈ రెండు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ మీరు మున్సిపల్ కమిషనర్కి ఇవ్వండి. ఆ తర్వాత మీకు వచ్చి ఏమిటి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకోవాలా, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సెలెక్ట్ చేసుకోవాలా,
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలా, ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్ వస్తుంది. నాకు తెలిసి ఫోర్త్ ప్లేస్లో మీరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకోవచ్చు, ఫిఫ్త్ ప్లేస్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పెట్టుకోవచ్చు, సిక్స్త్ ప్లేస్లో మీరు ఈ రెండింటికి మధ్య ఏది పెట్టుకోవాలి అని అనుకుంటే నాకు తెలిసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెట్టుకోండి సిక్స్త్ పొజిషన్లో, సెవెంత్ పొజిషన్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెట్టుకోండి. ఆ తర్వాత ఏడీఓని మీరు జీఏడి ఏఎస్ఓ జీఏడి కంటే ముందు పెట్టండి. ఏడిఓ అనే దానికంటే మీరు ముందు పెట్టాల్సినటువంటిది జీఏడి ఏఎస్ఓ, జీఏడి ఏఎస్ఓ పెట్టుకోండి, ఆ తర్వాత ఏడిఓ పెట్టుకోండి. మిగిలిన పోస్ట్ కోడ్ ప్రిఫరెన్స్ ఆర్డర్కి సంబంధించి నేను ఒక డీటెయిల్డ్ ఎక్సెల్ షీట్ని మీకు పోస్ట్ చేస్తాను, మీరు దాని సహాయంతో మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రిజర్వేషన్స్ అండ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేసి లేదా వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 9676045655 అనేది నా నంబరు ఒకటి. రెండోది, మనం ఒక సక్సెస్ఫుల్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్లో మెటీరియల్ ఇస్తున్నాను, ఎవ్రీడే టెస్ట్లు కూడా పెడుతున్నాం. మెటీరియల్ ఇవ్వటం, టెస్టులు పెట్టడం, మెటీరియల్ ఇవ్వటం, టెస్టులు పెట్టడం. రెండోది, ఇండియన్ సొసైటీ లైవ్ క్లాస్ లింక్స్, ఓన్లీ లైవ్ క్లాస్ లింక్స్ అంటే రికార్డెడ్ వర్షన్, ఓన్లీ పెయిడ్ వర్షన్ అది. ఇండియన్ సొసైటీ యొక్క లైవ్ క్లాస్ లింక్స్ కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. జూమ్ సెషన్స్ ఉంటాయి ప్రతిరోజు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి కూడా చూసుకోవచ్చు. లేదు సార్, నాకు ప్రిలిమ్స్ కోర్స్ కావాలని అన్నా కానీ, ఫుల్ కోర్స్ కావాలన్నా కానీ, అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ కావాలన్నా కానీ, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కాంటాక్ట్ చేయొచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్.